ప్రతిష్టాత్మక కులగణన ఇంటింటి సర్వే సక్సెస్ఫుల్గా సాగుతోంది. ఇప్పటికే రాష్ట్రంలో 58% సర్వే పూర్తయింది. రోజు 100,000 కుటుంబాల వరకు సర్వే జరుగుతోంది. ఇంటింటి సర్వేకు ప్రజలందరూ సహకరిస్తున్నారన్నారు సీఎం. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కులగణన విజయవంతంగా జరుగుతోంది. నవంబర్ 6న ప్రారంభమైన ఈ సర్వే 12 రోజుల్లోనే సగానికి పైగా పూర్తయింది. ఇప్పటికే 58% సర్వే పూర్తయినట్లు అధికారులు తెలిపారు. సర్వేలో మొదటి 3 రోజులు ఇళ్ల గణనను చేపట్టింది ప్రభుత్వం. దీనిలో భాగంగా రాష్ట్రంలో 1,16,14,349 ఇళ్లను గుర్తించింది. ఈ నెల 9వ తేదీ నుంచి ఇంటింటి సర్వే ప్రారంభించింది. అయితే ఇప్పటి వరకు 67,72,246 ఇళ్లకు సర్వే పూర్తయింది. ములుగు జిల్లాలో అత్యధికంగా 87.1% సర్వే పూర్తయింది. ఇక నల్లగొండలో 81.4%, జనగాంలో 77.6%, మంచిర్యాలలో 74.8%, పెద్దపల్లిలో 74.3% సర్వే పూర్తయింది. గ్రేటర్ హైదరాబాద్లో 38.3% సర్వే పూర్తయింది. జో హిందుస్థాన్ మే సబ్సే పర్ఫెక్ట్ కుల్ గణనా హమ్ లోగ్ కర్ రహే హై. ఉస్కే ఫార్మేట్ భీ క్యూంకి భారతీయ జనతా పార్టీ కే బహుత్ సారే రాజ్య సర్కార్ హై. యే జాతి గణన ఇస్మే ఆప్ యే భీ యాడ్ కర్నా హై కాస్ట్ సెన్సస్, తో ఉస్కే లియే భీ ఆప్ ఏక్ టీమ్ కు భేజో, క్యూంకి రాహుల్ జీ కా వాదా హై ఇస్ దేశ్ మే కాస్ట్ సెన్సస్ ఈజ్ అన్ ఎక్స్రే. ఐ వాంటెడ్ టు ఎక్స్టెండ్ దట్ ఎక్స్రే. ఇట్ ఈస్ మెగా హెల్త్ చెకప్ ఫర్ సొసైటీ. తెలంగాణలో బెస్ట్ పద్ధతిలో కులగణన చేస్తున్నామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. 2025లో చేపట్టబోయే జనగణనకు ఈ కులగణనను పరిగణనలోకి తీసుకోవాలన్నారు. కులగణనకు అందరూ సహకరిస్తున్నారని మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో చెప్పారు ముఖ్యమంత్రి. గ్రేటర్ హైదరాబాద్లో 28,28,000 కుటుంబాలు ఉన్నాయి. రోజు 100,000 కుటుంబాల వరకు సర్వే చేస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్లో ఇప్పటి వరకు 960,656 కుటుంబాల సర్వే పూర్తి చేశారు. మొత్తం 20,000 మంది ఎన్యూమరేటర్లు సర్వే విధుల్లో ఉన్నారు.